सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిలోనే గురుడు బలంగా ఉన్నాడు. అంటే మీకు ఏలనసిన ప్రభావం ఉంది. ఇంతకుముందు వరకు 12th హౌస్లో ఉన్న గురుడు నవంబర్ 21 నుంచి మీ రాశిలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దాంట్లో ఉంటాడు, మీ రాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ తర్వాత ఎప్పుడో మీకు కన్యా రాశిలోకి వెళ్తాడు. సరే, అప్పుడు చెప్పుకుందాం. సో మీ గురుడు ఉండడం వలన పవర్ ఎక్కువ అండి. గురుడు బలం బాగుంది కదా, మీ కుంభరాశి వాళ్ళకి ఏమి భయపడరు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పని కూడా సంతోషంగా ఉంటారు, సంతోషంగా చేస్తారు, సక్సెస్ చేస్తారు, నిజాయితీగా ఉంటారు. అంత పవర్ కుంభరాశికి ఉంది. కొద్దిపాటి కోపం కూడా ఉంది. ఇంకా ద్వితీయాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వలన ధనానికి లోటే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. పైగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అనేక రంగాల్లో మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యంగా అయితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, గాయని గాయకులకి మంచి అవకాశం వస్తుంది. అలాగే మీరు యాంకర్స్ కూడా ఉంటారు కదా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు కదా యాంకర్స్, చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, అవకాశాలు ఉన్నాయి చాలామంది ఇక్కడ. తర్వాత మీ కుంభరాశులకు మూడో భావం చూద్దామండి. మూడో భావాధిపతి కూడా కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే తర్వాత మూడో భావాధిపతి 10th హౌస్లో లార్డు, 10th హౌస్లో ఉంటే యోగి చేరుతాడు. 3-10 లార్డ్స్ మూడింట్లో కానీ 10 ఇంట్లో కానీ ఉంటే, 10th హౌస్లో కానీ ఉంటే ఖచ్చితంగా యోగిస్తాడు. కుజుడు బ్రహ్మాండంగా 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండము. 16 తారీఖు వరకు కుజుడు కుజుడు మంచివాడే. అంటే ఏం చేస్తాడయ్యా, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తాడు. తర్వాత మీ తోబుట్టులు కలిసేటట్టు చేస్తాడు. అనేక రంగాల్లో మీ స్పోర్ట్స్ రంగాల్లో కూడా సక్సెస్, విజయం సాధించే చూస్తాడు. అనేక రకాలుగా మీరు విజయం సాధిస్తూ ఉంటారు. ధైర్యం, శౌర్యం మీకు ఎక్కువ. తర్వాత మీకు శుభవార్తలు వింటారు. అనేక రకాలుగా మీరు చాలా చాలా బాగుంటారు. ఒక పని స్టార్ట్ చేశారంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు విశ్రమించరు. అంత పవర్ మీకు కుజుడిచ్చాడు. 3-10 పర్ఫెక్ట్. అలాగా మీకు సింహరాశి కూడా వస్తుంది. 3-10 10th హౌస్లో శుక్రుడు అవుతాడు. ఇక్కడ మీకు కుజుడయ్యాడు కాబట్టి చాలా యోగిస్తాడు. యాక్చువల్గా 3-10 ఆధిపత్యం వచ్చినప్పుడు మంచివాడు కాదు, కానీ 10th హౌస్లో కూడా ఉన్నాడు. పర్ఫెక్ట్. సో ఇంకా 4th భావం కొద్దామండి. 4th హౌస్లో రాహు ఉన్నాడు. కుజుడు చూస్తున్నాడు 4th భావానికి. ఏమి ఇబ్బంది పడవలసిన లేదు. ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. తర్వాత మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. కొంతమందికి ఉంటారు వ్యవసాయదారులు కూడా, వాళ్ళు కూడా సకాలంలో డబ్బులు చేతికి అందడానికి అవకాశం ఎక్కువ. ఇంకా మీ కుంభరాశి వాళ్ళకండి, ముఖ్యంగా పంచమస్థానం చూద్దాం. పంచమస్థానాధిపతి ఎక్కడున్నాడు, బుధుడు మీ వ్యయస్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ పంచమస్థానానికి ఎవరుంది, గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్. అంటే మీకు కింద జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో వస్తుంది. బుద్ధిబలం గురుడిస్తాడు. అనేక రకాలుగా ప్రేమ వ్యవహారాలు, లవ్ మ్యాటర్స్ అవన్నీ కూడా సక్సెస్ చేస్తాడు. అంతేకాదండి, జనాల్లో మీకు ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉపకరణ పెడితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి పంచమస్థానం చూస్తాము. పంచమస్థానం ఏ స్థానం ఉన్నప్పటికీ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు బుధుడు వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలిగిస్తారండి మిమ్మల్ని. అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలిగిస్తారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాభివృద్ధి కలిగించి తీరుతాడు గురుడు. అలాగే కొంతమంది స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడుతున్నారు కదా, వాళ్ళకు కూడా సూపర్గా మంచిగా ధనాన్ని ఇచ్చి తీరుతాడు. పంచమ భావం మీకు ఎక్కడా చెడిపోవాలా,
పుత్ర సంతాన యోగం ఇచ్చి తీరుతాడు. ఆల్రెడీ సంతాన యోగం వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా రాణి నుంచి తీరుతారన్నమాట. అంటే వాళ్ళు దేంట్లోనూ ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆరో భావం చూద్దామండి. ఆరో భావాన్ని రవి చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు. అంటే శత్రు భయం తక్కువ, కానీ మీకు జర్నీస్లో మాత్రం కొద్దిగా ఆచితూచి జర్నీ చేయండి, ఎందుకంటే కొద్దిపాటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. నీటి గండం కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ రవి కూడా చూస్తున్నాడు కాబట్టి రోడ్డు ప్రమాదాలకు కొద్దిగా కొద్దిగా ఇబ్బంది అవకాశం ఉంది. కానీ దానివల్ల ఇబ్బంది దానికి రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే చాలా కొద్దిగా జరుగుతుంది తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని భయపడ్డదంటే కాదు, సూచనలు మాత్రమే ఇస్తున్నా. ఇంకా అష్టమ భావం చూద్దామండి. మీ అంటే అష్టభావం కాదు, సప్తమభావంలో కొద్దాం. సప్తమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు, సప్తమ భావాధిపతి కూడా ఏ స్థానంలో ఉన్నాడు. అంటే ఏమవుతుంది, సప్తమ స్థానాన్ని గురువు చూడటం వలన ధన మీకు పెళ్ళిలో శుభకార్యాలు జరుగుతాయి. అంటే ఎప్పుడు జరుగుతాయి, శూన్యమాసం అయిపోయిన తర్వాత, మాఘమాసం వచ్చిన తర్వాత, ఈ జనవరి నెల తర్వాత కంటి ఎండింగ్లో ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ. వ్యాపారాభివృద్ధి ఉంది, అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అన్ని రకాలుగా బాగుంటాయి. కానీ సప్తమాధిపతి వేస్తాను ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, భార్య భర్తల మధ్య విషయంలో అప్పుడప్పుడు చిన్నపాటి తగాదాలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు అంటే ఏంటంటే మీరు గ్రాండ్గా చేయడం వల్ల ధనం ఖర్చు అవుతుంది. వ్యయస్థానంలో సప్తమాధి వ్యయస్థానం ఉండడం వలన అనేక రకాలుగా సప్తమ భావం అదృష్టం అనేది తక్కువ. నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం అస్సలు వద్దే వద్దు, ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. ఇంకా అష్టమభావాధిపతి ఎక్కడున్నాడని మీకు, అష్టమభావాధిపతి 12th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ లార్డ్ మీకు, 6th హౌస్ లార్డ్ చంద్రుడు మీకు ఏమవుతాడు, అష్టమభావాధిపతి అవడు. బుధుడు కూడా వేస్తానం ఉండడం వల్ల యోగించి తీరుతాడు. శని కూడా 12th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే 8th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్, అష్టం వేస్తానం ఉన్నారు కాబట్టి ముందు మనం అష్టం స్థానం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటండి, తలవంతలమ్మగా వచ్చే ధనము ఐశ్వర్యము బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఆకస్మికంగా ధనం వస్తుంది, మీరు ఆలోచించడం ధనం వస్తుంది. అలాగే మీరేమి మీ ఆరోగ్య పరిస్థితి విషయంలో శ్రద్ధ పెట్టకపోయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే అష్టమాధిపతి వ్యవస్థలు ఉన్నారు కాబట్టి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. పైగా మీకు ఏలేసిన ప్రభావం ఉంది, కాలసర్ప దోషం ఉన్నారు కాబట్టి అష్టాభావాధిపతి వేస్తానం ఉన్నప్పటికీ యోగించి తీరుతాడు. అనేక రకాలుగా మీకు మంచి జరుగుతుంది, శుభవార్తలు కూడా వింటారు. ఇంకా 9th భావం చూద్దాం. 9th భావానికి గురుదృష్టి ఉంది, 9th భావానికి గురుదృష్టి చిన్న దృష్టి కూడా ఉంది కదా. అంటే ఏంటి అంటే 9th భావాధిపతి కూడా మీకు ఏమవుతాడు, శుక్రుడు అవుతాడు. శుక్రుడు లాభంలో ఉన్నాడు. ముందు 9th భావం గురించి మాట్లాడుకుందాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థల్లో జనవరి నుంచి వాళ్ళకి ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, ధనము చేకూరుతాయి, అందులో డౌట్ లేదు. అలాగే ఆల్రెడీ విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి, లెక్చరర్స్కి, టీచర్స్కి, ప్రొఫెసర్స్కి అందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా గుర్తింపు లభించి ఆదాయం పెరుగుతుందండి, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు, ఇంకా వస్త్ర వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. తర్వాత గోల్డ్, గురుడు సంబంధించిన వాడు కదా, గోల్డ్ వ్యాపారాలు అంటే వస్త్ర వ్యాపారాలు, గోల్డ్ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి అచంచలంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే అనేక రకాలుగా మీరు వ్యాపార అభివృద్ధి కలగడానికి అన్ని రంగాల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం కూడా చెప్పచ్చు, ఎందుకంటే మీకు నా తులారాశి అయింది కదా. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు చాలామందికి రావడానికి అవకాశం ఉంది. కష్టపడాలి, కష్టపడితే కానీ ఏది రాదు. గవర్నమెంట్ జాబ్లు కూడా వస్తాయి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ అంటే బ్యాంక్స్లోనండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా జాబులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 10th హౌస్లోకి వద్దాం. మీకు 10th హౌస్ మాటల కేతువు కుజుడుతో ఉన్నాడు కదా 15వ తారీఖు వరకు, అద్భుతం. అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, కుజుడు కేతువు ఉండడం వలన రాజకీయ రంగంలోనండి, అంటే పొలిటీషియన్స్కి, అంటే పొలిటీషియన్స్ కంటే ఈ రాశి మీ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడం, అంటే ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు కలగడము, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కలగడము, ఆనందంగా ఉండడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, కుజుడు అంటే 15 తారీఖు లోపల, 15 తారీఖు తర్వాత మళ్ళీ చెప్తాం. తర్వాత కుజుడు సమానుడు కేతువు. సో గవర్నమెంట్ జాబ్, ప్రొఫెషన్స్, గవర్నమెంట్ జాబ్లో రావడానికి అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ చాలామంది రాస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషన్ చాలామంది రాస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అనే కాదు, అనేక రకాలుగా గవర్నమెంట్ జాబులు ఇంటర్వ్యూస్కి చాలామంది వెళ్తున్నారు. వాళ్ళకు కూడా కష్టపడి చదివితే, నిరంతరం కష్టపడి చదివితే ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కుజుడు కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ రంగంలోనూ, ప్లేగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఈ కుజుడే కాబట్టి, అంటే ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాడు కదా కుజుడు, వాటిలో కూడా ఉద్యోగాలు వస్తాయి, ధన సంపాదన బాగుంటుంది, పర్మనెంట్ ఉద్యోగాలు అవుతాయి. చాలామందికి పర్మనెంట్ ఉద్యోగాలుగా పర్మనెంట్గా ఉంటాయన్నమాట, అంటే పర్మనెంట్ చేయబడతారు ఉద్యోగాల్లో.
కానీ కొంతమంది కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాత్రం దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానం సరి ఉండవలన. సో ఈ విధంగా మీకు ఉద్యోగాలు ఎక్కడ చెడిపోలా. భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది, లాభస్థానం మీ ఒక్కడికే బాగుందండి. నేను 12 రాసుల్లో నేను చూసినప్పుడు ఎందుకని బ్రహ్మాండం చెప్తున్నాను. పైగా కాస్త్రప దోషాలు ఉన్నారు, ఏళ్ళు నడిచిన ప్రభావం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు అదృష్టం పట్టింది. ఇంకా చూడండి రవి, చూడండి లాభంలో ఉన్న రవి, లాభంలో ఉన్న కుజుడు, మాట్ల లాభంలో శుక్రుడు, అత్యంత యోగారు లాభంలో ఉన్నాడు. అంటే రవి కుజులు కాదు, రవి కుజులు శుక్రులు ఉండడం వల్ల ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకండి, టీవీగా ఉంటారు, ఏమి ఇబ్బంది పడరు, లాభాలు సంపాదించి తీరుతారు. మీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు కూడా అంతే కదా, ధనాదాయం బాగుంటుంది మీకు, సక్రమంగా చేతికి డబ్బులు సక్రమంగా చేతికి వచ్చి తీరుతాయి, లాభాలు చేకూరుతాయి. పైగా ఈ కన్స్ట్రక్షన్ రంగం చెప్పాను కదండి, ఆయిల్ స్టీల్ కోల్ అవన్నీ చెప్పాను కదా, ఆ రవి కుజుల కాంబినేషన్ ఉన్న వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ అయి తీరి లాభాలు వచ్చి తీరుతాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం డౌట్ లేదు, రవి కుజులు యోగార్కులు. ఎందుకని 3, 6, 11 స్థానంలో రవి కుజులు ఉన్న పాపులు ఉంటాయి, యోగించి తీరుతారు కదా. ఇప్పుడు మీకు అదృష్టం తగిలింది, రవి కుజులు, కుజులు కూడా 16 నుంచి వచ్చాడు కదా. రవి ఏం చేస్తాడు మీకు 15 నుంచి మళ్ళీ మీ మారిపోతున్నాడు మీ దగ్గరికి, అంటే మీ 12th హౌస్లోకి వచ్చేస్తున్నాడు రవి. సో కుజుడు ఉన్నప్పటికీ కూడా, కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 15 తారీఖు వరకు కూడా రవి కుజుల కాంబినేషన్ ఉంది కాబట్టి మంచిగా చేస్తారు, తప్ప చెడు చేయరు. మీకు అనేక విధాలుగా లాభాలు చేకూడతాయి, అందులో డౌటే లేదు. అంటే మీకు సంపదలు మీకు మీకు పైగా ఇంకోటి అంటే మీకు సేవకా జనాలు బాగా ఉంటారండి, దయ జాలి గుణం ఎక్కువ, ఎదుటివాడు హెల్ప్ చేయాలని తపన ఎక్కువ, మీ అందరికీ ధనం ఇచ్చేస్తూ ఉంటారు, కొంతమందిని పోషిస్తూ ఉంటారు కూడా, అది మీలో ఉన్న టాలెంట్. ఇంకా మనం ఏ స్థానానికి వద్దామండి, వ్యయంలో సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, శని వ్యయంలో ఉన్నాడు, బుధుడు వ్యయంలో ఉన్నాడు, ఏంటయ్యా అంటే ఏలు నడిచిన ప్రభావం మీకు ఉందండి. సో రవి కూడా వేస్థానంలో మంచివాడు కాదు, బుధుడు మీ వేస్థానంలో మంచివాడు కాబట్టి వీళ్ళందరికీ బుధుడు వల్ల అంటే కాంబినేషన్ ఫారెన్లో సెటిల్ అవ్వడం. సో రవి శనిలో కాంబినేషన్ వలన మీకు ఆరోగ్య పరిస్థితుల్లో జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాగే చాలా రకాలైన నొప్పులు మీకు శనిస్తాడు, ఏలినడిసిన ప్రభావం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క ప్రాబ్లం తప్ప మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఏలినడిసిన ప్రభావం ఉంది, ఏలినడిసిన ప్రభావం తగ్గాలంటే మేము ఏం చేసాం, ఏం చేయాలి మీకు చెప్పాను. ఏంటి, ఆంజనేయ స్వామిలో ఆంజనేయ గుళ్ళ పూజలు చేసుకోవడం, శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం, తర్వాత సూర్య భగవానుడికి ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఎందుకంటే సప్తమాధిపతి, ఎందుకంటే ఆదిత్యవ్రతం కానీ గాయత్రి మంత్రాలు కానీ ఆరుణ హోమం కానీ అనేక రకాలుగా సూర్య భగవాన్ని మీరు పూజించి తీరాలి. తీరితే మీకు ఖర్చులు తగ్గుతాయి, భార్య భర్తల మధ్య విశ్వ సఖ్యత పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. సో రవిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, ఆంజనేయ స్వామిని మర్చిపోకూడదు, ముఖ్యంగా అమ్మవారిని అండి. ఎందుకంటే కాలసర్ప దోషంలో ఉన్నాడు కదా రాహుకేతువులు, అమ్మవారు ఒక్కరే గ్రహాల కారకులు అవుతారు, అమ్మవారే ఇవన్నిటి గ్రహాలన్నింటినీ కంట్రోల్ చేయగల తత్వం ఆవిడకుంది. సో మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా అమ్మవారే. ఇవన్నీ ఒక అయితే శివాభిషేకం పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. శివాభిషేకం చేయించుకోవడం వలన సకల దోషాలు, సకల గ్రహబాధలు తప్పిపోతాయి, నిరంతరం ఆనందంగా ఉంటారు. అది మీలో టాలెంట్. భాగ్య రాజ్య లాభాధిపతి ఎక్కడ చెడిపోవాలా, ఈ ఒక్క పూజలు చేయించుకోండి, ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈ నెల మొత్తం మీరు అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.